ప్రత్యేక రాష్ట్రం వచ్చాక క్రీడలను నిర్లక్ష్యం చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పదేళ్లలో సరైన క్రీడా పాలసీ లేకపోవడం వల్ల యువత డ్రగ్స్ కు బానిసలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటల్లో రాణించిన వారికి ఉన్నత ఉద్యోగాలు ఇచ్చామని అందుకు నికత్ జరీన్ సిరాజ్ ఉదాహరణగా చెప్పారు. హైదరాబాద్ క్రీడలకు వేదికగా కావాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ తెలంగాణ అథ్లెట్లకు శిక్షణ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో చీఫ్ మినిస్టర్ కప్ని క్రీడాజ్యోతిని వెలిగించి సీఎం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మస్కట్ లోగో పోస్టర్లు విడుదల చేశారు. ఆవిష్కరిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి.